మారేడుమిల్లి ఆసక్తికరంగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం ట్రైలర్ నాంది తర్వాత అలర్ నరేష్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం రాజకీయాలు ఎలక్షన్లు ఓటర్ల నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీ నుండి తాజాగా శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మారేడుమిల్లి స్థానిక ఏపీఆర్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల చేత ట్రైలర్ ను రిలీజ్ చేశారు। ఈ నేపథ్యంలో హీరో అలర్ నరేష్ మాట్లాడుతూ ఎలక్షన్లు ఓటర్ల గురించి చాటి చెప్పే సినిమాని అన్నారు। విద్యార్థులను ఉద్దేశించి ఫ్యూచర్లో మీరందరూ పౌరులుగా ఎదుగుతారని అప్పుడు మీ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి అనే చాటి చెప్పే మంచి కథాంశం ఈ సినిమా అన్నారు। ఆరు ఏడు నెలల నుండి పరిశోధించి భారతదేశంలో పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంచి కథను ఎంచుకుని ఈ సినిమా చేయడం జరిగిందన్నారు। ఈ సినిమా నవంబర్ 25న విడుదలవుతుందని మీరందరూ ఆదరించాలన్నారు। నాకు తోసిన సహాయంగా స్కూల్కు ఇన్వర్టర్స్ ను బహుమతిగా ఇస్తానని చెప్పారు। అలాగే ఈ సినిమా హిట్ అయితే 100 డేస్ ఫంక్షన్ కూడా మారేడుమిల్లిలో ఏర్పాటు చేస్తానని చెప్పారు। ఈ నేపథ్యంలో మారేడుమిల్లి ఏపీఆర్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ సినిమా ట్రైలర్ను చూసి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు। ట్రైలర్లో ఏమొచ్చిందంటే మనం ఎప్పుడు చూసే విధంగా అంటే సిటీస్ లో ఎక్కువగా సినిమాలనే చూపిస్తుంటారు। అంటే మా పల్లెల్లో తీయడం అంటే మా పల్లెల్లో ఉన్న కష్టాల గురించి వాళ్ళు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దాని గురించి ఈ సినిమా ఒక ట్రైబల్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఇలా ఉంది। దానికోసం ఇక్కడ మారేడుమిల్లికి వచ్చి ఒక 30 రోజులు షూటింగ్ చేసాం। ఇక్కడ ఉన్న ప్రజలందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు। అలాగే మా టోటల్ యూనిట్ ని మా మేనేజర్ వెంకటేశ్వర గారు వంశీ బాగా చూసుకున్నారు। స్క్రీన్ అంటే సినిమా ఇస్ ఎ పవర్ఫుల్ మీడియం, అందరికి త్వరగా రీచ్ అవుతుంది। సో దీని గురించి ఏదో చేయాలని ఈ కథ చెప్పిన బాగున్నారా, చాలా ఆనందంగా ఉందండి। మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలామంది అడిగారు మారేడుమిల్లిలో ఎందుకని ఈ సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం అని పేరు పెట్టాం। అండ్ ఈ సినిమా ఒక ఎలక్షన్స్ గురించి ఓటు హక్కు గురించి చెప్పే సినిమా। రేపు మీరందరూ ఫ్యూచర్లో ఓటు హక్కు మీరే వినియోగించుకోవాలి। సో రేపు మీరందరు ఫ్యూచర్ సిటిజన్స్ మనకి। సో మీ అందరి చేతితోటి ఇవాళ ఈ థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది। సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ। అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ అహ్మద్ గారికి అలాగే ఇక్కడ పనిచేసిన టీచర్స్ అందరికీ చాలా సపోర్టివ్గా మాకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మాకు టైం అండ్ ఎవ్రీ రిసోర్సెస్ అన్ని స్పెండ్ చేశారు। సో థ్యాంక్ యూ అందరికి, అన్ని టీచర్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ। సో yes మరి ఎందుకు లేట్, మరి స్టార్ట్ చేసేద్దామా? ట్రైలర్ చూడడానికి రెడీనా? నా డ్రీమ్ వచ్చి నేను ఇక్కడ స్క్రీన్లో చూసేటప్పుడు చాలా ఆనందంగా ఉంది। సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి ఫస్ట్ నేను నరేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి। సో దాని ముందు నా ప్రొడ్యూసరు, సో ఆయనకి ఈ కథ చెప్పాను, ఇమీడియట్గా నరేష్ గారి దగ్గర తీసుకెళ్లారు, నన్ను నమ్మి తీసుకెళ్లారు। ప్రేక్షకుల్ని అలరించడమే తన అంతిమ గమ్యం, ఈ ప్రయాణంలో నాంది మరో సగం, కొనసాగింపుగా ఈ ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం కరెక్ట్ నాయకుని ఎంచుకొని వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడం ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట। ఐ థింక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటుంది। ప్రతి ఆఫీసర్లు సమాధానం చెప్పాలి। ఈ ఎలక్షన్ కోసం మొత్తం స్టేట్ ఎదురు చూస్తుంది। కొండ మీద జనాలు ఓట్లు తీసుకోవాలని తెలిసిన ప్రభుత్వ అధికారులకి ఆ జనం బతుకు కోసం కష్టపడతారని ఎందుకు తెలియట్లేదు? ఉద్యోగపోతే ఇంకోటి ప్రారంభంతో వస్తాయా? అవును సార్, అన్యాయంగా బెదిరించేవాడు కన్నా న్యాయం కోసం ఎదిరించేవాడు బలమైన వాడు। వాళ్ళు ఉండే ఊరే వాళ్ళకి బలం। ఈ ఊరికి రోడ్డు వచ్చినా బ్రిడ్జి వచ్చినా ముందు నష్టపోయేది నేను। మీరు పోలీసులు నమ్మినా మిలిటరీ నమ్మినా తల దించేదే లేదు। ఆటో ఆడతావో తెలుసు ఏ టైడో తెలుసు।